ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సీపీ నుంచి రాజ్యసభ సీటు దక్కించుకున్న ఆర్ కృష్ణయ్యను బీసీ నాయకులు ఘనంగా సన్మానించారు. నగరంలోని విద్యానగర్లో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యంలో ఆయనను సత్కరించారు. దేశంలోని బీసీల పక్షాన రాజ్యసభలో పోరాడతామని ఆర్ కృష్ణయ్య చెప్పారు. రాజ్యసభకు ఎంపిక చేసినందుకు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. గత 47 సంవత్సరాలుగా బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధి కోసం రాజీ లేని పోరాటాలు చేస్తున్నారనేటువంటి ఒక మంచి ఆశయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గౌరవించి నాకు రాజ్యసభ టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే రాజ్యసభ అంటే చాలామందికి ఈర్ష్యాశయ ద్వేషాలతో కొందరు నాయకులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి తెలంగాణనే కాదు ఇంకా ఆంధ్రప్రదేశ్ వాడు రాజ్యసభ ఎక్కడైండు, ఒకసారి రాజస్థాన్లో అయ్యాడు, ఒకసారి కర్ణాటకలో అయ్యాడు, ఇంకోసారి ఇంకో రాష్ట్రంలో అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు మా అన్నకు మంత్రిగా ఇచ్చినందుకు, రాజ్యసభ మంత్రిగా ఇచ్చినందుకు మేము ఆయనకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే అన్నకు మంత్రి పదవి వచ్చేది ఉండే, కానీ ఆయన తండ్రిది ఆయన ఇచ్చిండు. ఇప్పుడు మేమందరం మహిళలము, ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అన్నకి రాజ్యసభలో అన్నకి మంత్రిగా ఇచ్చినందుకు మేము వైఎస్ జగన్మోహన్ గారికి ఎంతో రుణపడి ఉంటాము. బీసీలను గుర్తించినందుకు, బీసీలు కూడా మన రాష్ట్రాల అన్నిటికీ బీసీలు ముఖ్యమని ఆయన. బీసీల ఉద్యమ చరిత్ర టైగర్ ఆర్ కృష్ణ అన్న గారికి ధన్యవాదాలండి. ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనందుకు మా బీసీలందరికీ కూడా చాలా అత్యంత ఆనందంగా ఉంది. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బీసీలకి ఎవరికి దక్కినటువంటి ప్రాధాన్యత అన్నగారిని గుర్తించి ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసినందుకు మేము సగర్వంగా అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారిని గుర్తించి ఈరోజు బీసీల గౌరవం అన్నగే కాదు, ఇది బీసీలందరికీ, యావత్ భారతదేశము ఓబీసీ ప్రజలందరికీ ఇది గర్వకారణము. ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు అన్నకు గుర్తింపు ఇవ్వలే. 40 ఏళ్ల పోరాటంలో బీసీల కొరకు పోరాటం చేస్తున్న అన్నగారిని గుర్తించి ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఇవ్వడం గౌరవకారణం. అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాలు ముందుకెళ్లాలని ఉద్యమాలు, ధర్నాలు, రస్తారోకాలు, అసెంబ్లీ ముట్టడీలు, పార్లమెంటు ముట్టడీలు, మంత్రుల గిరావులు, అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఆర్ కృష్ణ గారిని గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ కృష్ణ గారిని పిలిచి రాజ్యసభ సభ్యులు ఇచ్చినందుకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నా, ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం. ప్రజల జీవితమే తన జీవితం అని మరి ఉద్యమాలు చేసి ఈరోజు ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయలేనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి టైగర్ ఆర్ కృష్ణ గారికి మరి రాజ్యసభ ఇవ్వడం అనేది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వారికి మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, సంక్షేమ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బీసీ ముఖ్యమంత్రి ఉన్న ప్రదేశాల్లో కూడా ఇట్లాంటి స్కీములు లేవు. కృష్ణన్న గారు గత 47 ఏళ్ల నుంచి హాస్టళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీము, గ్రామ పంచాయత్ జెడ్పీటీసీ ఎలక్షన్లో రిజర్వేషన్లు, ఇవన్నీ కేవలం ఆర్ కృష్ణన్న గారు 47 ఏళ్లు పోరాటం చేసి పెట్టేయడం జరిగింది. బీసీ బలహీన వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి, వాళ్ళ భవిష్యత్తులో ఎదగాలి, వీళ్ళ ఉన్నత విద్య వీళ్ళకి అందరికీ అందాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అనేక పోరాటాలు, అనేక విధంగా చైతన్యం పంచినటువంటి ఈ ఆర్ కృష్ణన్న గారికి ఈరోజు రాజ్యసభ సీట్ రావడం, అదేవిధంగా ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఈ యొక్క ఆర్ కృష్ణన్న గారి సేవలను గుర్తించి ఈరోజు రాజ్యసభ సీటు ఇచ్చిన సందర్భంగా జగన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అవకాశాలు రాకుండా బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేసిన ఇప్పటి వరకు కేంద్రంలో పాలించిన పార్టీలు, మరి ఆ పార్టీలు చెంప చెల్లుమనేలా మరి యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటినీ కాదు సాహసించి ఆయనకు వచ్చిన అవకాశాలు కావచ్చు కృష్ణన్న గారికి అన్నిటినీ కూడా మరి లెక్క చేయకుండా, ఆయనకున్న ప్రెషర్స్ని కూడా లెక్క చేయకుండా, ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి ఒక ఉద్యమాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల కోసం, బీసీ హక్కుల కోసం పోరాడుతున్న నాయకుణ్ణి పార్లమెంటుకు పంపించడం అంటే మరి సామాన్య విషయం కాదు. గతంలో ఎందరో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సేవారంగం లోపల, రాజకీయ రంగాల లోపల, క్రీడా రంగాల లోపల పంపించారు, కానీ
ఒక కార్డు కోసం బీసీ కార్డు కోసం 5 దశాబ్దాల పోరాటాన్ని భుజం మీద ఎత్తుకొని ఇప్పటివరకు నడుస్తూ పార్లమెంట్ లో బీసీ వాణి వినిపించాలి।